ఇవాల టీడీపీ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక 25 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. పలు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకట, మరొక వైపు మొదటి విడతలో 94 అసెంబ్లీ స్థానాలను అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ అధినేత మరొక 50 అసెంబ్లీ అలాగే 17 లోక్సభ స్థానాలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇక స్పష్టత వచ్చిన స్థానాల అభ్యర్థులకు ఇవాళ ప్రకటించనున్నారు చంద్రబాబు నాయుడు. ఇవాళ టీడీపీ అభ్యర్థుల రెండవ జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు 25 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించనున్నారు. పలు లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటన ఉండబోతుంది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, మనీషా, ఇవాళ టీడీపీ అభ్యర్థుల రెండవ జాబితా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 25 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీటితో పాటు పలు లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులు ప్రకటన చేస్తారని చెప్పి కూడా చేస్తారు. మొత్తం 17 లోక్సభ సభ్యులు అభ్యర్థులు గాను సగానికి పైగా అభ్యర్థులను ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. మొదటి విడతలో 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. మరో 50 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాలపై చంద్రబాబు అయితే కనుక గత 4 రోజులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో స్పష్టత వచ్చినటువంటి స్థానాల్లో మొత్తం అభ్యర్థుల్ని ఇవాళ ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు జనసేనకు సంబంధించి కూడా దాదాపుగా జనసేనకు ప్రకటించాల్సినటువంటి స్థానాల్లో సగానికి పైగా స్థానాలను ఈ రోజు ప్రకటిస్తారని చెప్పి కూడా తెలుస్తుంది మనీషా. థ్యాంక్ యూ గాంధీ.